हेलो फ्रेंड्स, वेलकम टू मी फूड फ्रेंड। ई रोज वीडियो टेस्टी एग दम बिर्यानी शेयर चेसुकुंटुन्नानु। चाला टेस्टीगा उंटुंदी, अन्नी कूडा मन इंट्लो उंडे इंग्रीडियंट्स तोटे, अलागे नार्मल राइस तो मैरिनेशन अवसरं लेकुंडा चाला टेस्टी बिर्यानी प्रिपेर चेयोच्चु। बैचलर्स अलागे कोत्तगा उंटे नेर्चुकुने वाळ्ळु कूडा चाला ईजी प्रासेस लो बिर्यानी प्रिपेर चेसेलागा चूपिस्तुन्नानंडी। मरी लेट चेयकुंडा वीडियो स्टार्ट चेद्दाम। ఫస్ట్ అయితే రైస్ ని పొడి పొడిగా ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనం రైస్ ని కుక్ చేసుకోవడానికంటే గంట ముందే బియ్యాన్ని బాగా కడిగేసి నానబెట్టుకొని ఉంచండి. ఒక 1 అవర్ నానితే సరిపోతుంది. ఈ బిర్యానీ కోసం నేను 2.5 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకున్నాను. కుక్ చేసుకోవడం కోసం 9 గ్లాసుల వరకు వాటర్ ని వేసి కుక్ చేసుకోవాలి. వాటర్ ఎంత ఎక్కువగా వేస్తే అన్నం అనేది అంత పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక గరం మసాలాని వేసుకోండి. ఒక 2 బిర్యానీ ఆకు, ఒక 2 జావేత్రిని, అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలను వేసుకోండి. దీంతో పాటే 1 టీ స్పూన్ వరకు షాజీరాన్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుందండి, మనం వాటర్ ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని పుదీనాని, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ని బాగా మరగనివ్వండి. వాటర్ బాగా మరిగిన తర్వాతనే రైస్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. మనం నార్మల్ రైస్తో బిర్యానీ చేసినా కూడా బాస్మతి రైస్ లాగా పొడి పొడిగా రావాలంటే ఒక్కటే టిప్ అండి, మనం వాటర్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అన్నం అనేది అంత పొడి పొడిగా వస్తుంది. 1 కప్పు బియ్యానికి 3 నుంచి 4 కప్పుల వరకు వాటర్ని వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, అన్నం ఉడికేటప్పుడు ఎక్కువగా కలపొద్దు. ఎక్కువగా కలిపినట్లయితే అన్నం అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా కలుపుకోకుండా చూడండి. ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత అన్నం ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసి ఎంతవరకు ఉడికిందని చెప్పేసి చూసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఒక గింజను పట్టుకొని లవ్వుతూ చూస్తే విరిగిపోతుందంటే చాలు, అన్నం ఆల్మోస్ట్ 70% కుక్ అయినట్లే. ఇలాంటి ఒక చిల్లుల గరిటెతోటి వాటర్ని సపరేట్ చేసినా సరిపోతుంది, లేదంటే స్ట్రైనర్లో వడకట్టుకున్నా సరిపోతుందండి. మీకు రైస్ ముద్ద ముద్దగా అయింది అని అనిపిస్తే రైస్ని సపరేట్ చేసిన తర్వాత నార్మల్ వాటర్ని వేసుకోండి రైస్ పైన. ఇలా చేస్తే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. రైస్ అయితే రెడీ అయిపోయింది కదండి, నెక్స్ట్ వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బిర్యానీని కుక్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోండి. అందులోకి 1-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్ ముక్కల్ని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం చేసే ఏ బిర్యానీకైనా సరే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే బాగుంటుందండి. ఎక్కువగానే తీసుకోండి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి కదా, నెక్స్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న 5 ఎగ్స్ని తీసుకున్నాను. ఈ ఎగ్స్కి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి. ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం ఏవైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుందో అందులోకి 1 టీ స్పూన్ వరకు కారాన్ని, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి 1 నిమిషం పాటు కలుపుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మనం చేసే ఈ బిర్యానీలోకి ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే నార్మల్గా కూడా ఎగ్స్ని తీసుకోవచ్చు. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఎగ్స్ని ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి వేగనివ్వండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి తరుగుని, అలాగే 2 డబ్బుల కరివేపాకును కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ టమాటో ముక్కలు వేయడం వల్ల బిర్యానీకి మంచి గ్రేవీ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటో ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోండి. ఈ టమాటో సాఫ్ట్గా అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కారాన్ని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని, టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. వీటితో పాటే 1/4 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి ఒకసారి కలిపేసి ఈ మసాలాలన్నింటినీ కూడా 2-3 నిమిషాల పాటు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు పెరుగును వేసుకొని కలుపుకోండి. ఈ పెరుగుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు బాగా కుక్ అవ్వనివ్వండి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఈ ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత నిదానంగా ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. ఈ ఎగ్స్ గ్రేవీలో 2-3 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ని యాడ్ చేసిన తర్వాత మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లోకి పూర్తిగా తగ్గించి ఉంచండి.
ఇలా రైస్ని ఒక లేయర్లోకి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పుదీనాని వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోండి. ఆ తర్వాత మరొక లేయర్లోకి రైస్ని తీసుకోండి. ఇలా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ అంతా బాగా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పుదీనాని వేసుకొని ఒక పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువగానే గరం మసాలాను చల్లుకొని మనం రైస్ని డ్రైన్ చేసినప్పుడు వచ్చే గంజి వాటర్ని ఒక పావు కప్పు వరకు వేసుకోండి రైస్ పైన. అలాగే మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి. నెక్స్ట్ ఈ బిర్యానీపైకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసి అందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి కలుపుకొని ఇలా బిర్యానీ పైన యాడ్ చేసుకోండి. దీనివల్ల బిర్యానీకి మంచి టేస్ట్ అలాగే మంచి రంగు కూడా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న బిర్యానీపైకి మూత పెట్టేసి ఏదైనా బరువును ఉంచి ఒక 15 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 15 నిమిషాల తర్వాత వెంటనే మూత ఓపెన్ చేయకుండా ఒక 15 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అలా పక్కకు ఉంచి తీసుకుంటే బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. ఇంతే అండి స్పెషల్ ఎగ్దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ రైస్తో కూడా బాస్మతి రైస్ని మించిన రుచితో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే అన్నం కూడా ముద్దవ్వకుండా పొడి పొడిగా వస్తుంది నేను చెప్పినట్లుగా ఫాలో అయితే కనుక. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాంటి మంచి మంచి వీడియోస్తో రోజు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.